राष्ट्र विद्याशाख मंत्री डॉक्टर आदिमूलपु सुरेश प्रकाशम जिला मार्कापुरम लो प्रेस मीट नी एर्पाटु चेशारु। ई संदर्भंगा आयन मात्लाडुतू दलितुलनु रेच्चगोट्टे विधंगा चंद्रबाबु नायडु येलो मीडिया बैच डॉक्टर सुधाकर् रोड्डु मीदकु तीसुकुवच्ची अल्लरि चेस्तुन्नारनि अन्नारु। वर्ल रामय्य वाल स्वार्थ राजकीयं कोसं तेलुगुदेशं पार्टी चंद्रबाबु नायडु वारी बाबुलुगा वाडुकुंटू बलिपशुवुलुगा चेस्तू वैएसआर पार्टी मीद बुरद चल्लुतुन्नारनि अन्नारु। ఎప్పుడూ కూడా వెన్నంటి ఉండి అండగా నిలిచినటువంటి దళితుల్ని రెచ్చగొట్టేందుకు చంద్రబాబు నాయుడు అండ్ ఎల్లో మీడియా మరి బ్యాచి ఈరోజు డాక్టర్ సుధాకర్ లాంటి వాళ్ళను రోడ్డు మీదకి తెస్తా ఉన్నారు, గోల చేస్తా ఉన్నారు, అల్లరి చేస్తా ఉన్నారు, వీరంగం సృష్టిస్తా ఉన్నారు। డాక్టర్ సుధాకర్ మరి వల్ల రామయ్య లాంటి వాళ్ళను తమ స్వార్థ రాజకీయాల కోసం తెలుగుదేశం పార్టీ మరి తన ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ఈ విధంగా వారిని బావులుగా వాడుకుంటూ బలి పశువులుగా చేస్తూ ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మా నాయకుడి మీద బురద చల్లుతున్న వైనాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం, తీవ్రంగా ఆక్షేపిస్తున్నాం। చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీ కుర్చీని కాపాడుకోవడానికి దళితుల్ని పురుగులుగా చూసి ఏ విధంగా అయితే దళిత జాతిని కించపరిచే విధంగా మీరు మాట్లాడినటువంటి మాటలు మీ సహచరులు చేసినటువంటి ఆ వ్యాఖ్యలు దళిత చాచి ఎప్పుడు కూడా మర్చిపోలేదు। మీరు ఈరోజు డాక్టర్ సుధాకర్ గారి ఉదంతాన్ని తీసుకొని వర్ల రామయ్య గారి లాంటి దళిత నాయకుడితోటి మీరు అవాకులు చవాకులు మాట్లాడిస్తూ దళిత దళిత కులాన్ని దళిత జాతిని మీ రాజకీయ లబ్ధి కోసం వాడుకోవడం నిజంగా రాజకీయాల్లో మీరు ఇంత నీచ స్థితికి దిగజారిపోయారని చెప్పి యావత్ మరి ఆంధ్ర రాష్ట్రం ఈరోజు ఆశ్చర్యంతో చూస్తూ ఉంది। మేము ఒకటే అడుగుతా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు మీరు అధికారంలో ఉన్నప్పుడు మీకన్నా సీనియర్ అయినటువంటి మోత్కుపల్లి నర్సింహులు కానివ్వండి, సీనియర్ నాయకునటువంటి మరి గుంటూరుకు చెందినటువంటి పుష్పరాజు గారికి సీట్ ఇస్తామని చెప్పి ఏ విధంగా వంచించి మోసం చేసింది మీకు గుర్తు లేదా? అంతెందుకు వల్ల రామయ్య గారి విషయమే తీసుకుందాం, వల్ల రామయ్య గారికి సీట్ ఇస్తామని చెప్పి చివరి నిమిషంలో ఏ విధంగా మోసం చేసిన వైనాన్ని మరి వల్ల రామయ్య గారు మర్చిపోయారేమో కానీ దళిత జాతిని ఆ విధంగా వంచించి మోసం చేసిన ఉదంతం మాత్రం దళిత జాతి ఎప్పటికీ మర్చిపోలేదు।